ఈ దసరా నెరుళ్ళెక్కుండది బ్యాంచర్ చమ్మి పెట్టి చెప్తాడు నా బద్దలు పాసింగల్ అయితే ఎట్లయితే గట్లా చూసుకుందాం. విభిన్నమైన కథలతో నేచురల్ స్టార్ నాని తన అభిమానులను ఫుల్ ఖుషి చేస్తూ ఉంటాడు. ఇప్పటికే శ్యామ్ సింగ్ రాయ్తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ రీసెంట్గా అంటే సుందరానికితో మన ముందుకొచ్చి అలరించాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం దసరా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు గ్లిమ్స్ సినిమాపై ఆసక్తిని రేపుతున్నాయి. సరికొత్త కథతో నాని తన అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ దసరా రిలీజ్ డేట్ను ప్రకటించారు. 2023 మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్గా ప్రకటించారు. తెలుగు భాషతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ను గోదావరి మైన్స్ పరిసర ప్రాంతాల్లో పల్లెటూరి గ్రామాల్లో అద్భుతంగా తెరకెక్కించారంట. అలాగే సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ను కూడా యూనిట్ నెక్స్ట్ లెవెల్లో షూట్ చేసినట్లు సమాచారం. నాని ఈ చిత్రంలో ఊర మాస్ లుక్తో పాటు వెండితెరపై అదరగొడతాడని తెలుస్తుంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదేలా దసరా చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. నానికి జోడిగా కీర్తి సురేష్ రెండోసారి జంటగా నటిస్తున్నారు. నాని కెరీర్లోనే ఈ చిత్రం భారీ బడ్జెట్తో పక్కా కమర్షియల్ హిట్ ఫార్ములాతో రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మాత చేకూరి సుధాకర్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ గా సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన అంటే సుందరానికి మూవీ 30 కోట్లతో తెరకెక్కిస్తే బాక్సాఫీస్ వద్ద 39 కోట్ల పైచులకే కలెక్షన్లు రాబట్టింది. అంతకు ముందు వచ్చిన శ్యామ్ సింగరాయ్ మూవీ బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు వస్తున్న దసరా మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలా సందడి చేయనుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దసరా నెరుళ్ళెక్కుండది బ్యాంచర్ చమ్మి పెట్టి చెప్తాడు నా బద్దలు పాసింగల్ అయితే ఎట్లయితే గట్లా చూసుకుందాం.